కొండపీట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాలలో నిలువ ఉంచడం జరిగిందని, తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రామయ్యంపేట ధర్మారం రోడ్డుపై రైతులు సుమారు గంటన్నర బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాస్తా రోకో చేసిన విషయాన్ని రామయ్యంపేట పోలీసులు తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపచేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ధర్మారం సమీపంలోని రైస్ మిల్లు ఉన్నా కూడా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవటం లేదని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా రైస్ మిల్లర్స్ మాత్రం స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా రైస్ మిల్లర్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇస్తే మేము రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడి మేము సెట్ చేసాము, మీరు ఊపండి ధర్నా అవుతా అని చెప్పారు. ఆల్రెడీ ఒక నాలుగు లారీలు, ఒక లారీ మూడు ట్రాక్టర్లు రైస్ మిల్లర్ తోటి మాట్లాడి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయడం జరిగింది. రైతుల మందరం కలిసి పోయినాక ఆల్రెడీ ఇప్పుడు కూడా కాల్ చేయలేదు. ఒక లారీ అట్నే ఉన్నాయి, ట్రాక్టర్స్ అట్నే ఉన్నాయి. రైస్ మిల్లర్ దించుకున్నాము, దించుకుంటలేదు. ఇంకా అల్లు ఏం చేస్తలేరు. మళ్ళా మాకు వద్దంటారు. ఎక్కడెక్కడ ఐకేపీలో స్టాక్ అయిపోయినాయి, లోడ్ కంటలు పెట్టినాయి, లారీలు వస్తలేవు. మూడు రైస్ మిల్ వాళ్ళు ఎవరు వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఖచ్చితంగా వడ్లు కొనుగోలు చేయాలి. పరావురి కాక మా ధర్మారం ఖచ్చితంగా తీసుకునే తరం వేరే ఊరు వాళ్ళు తీసుకోవాలి. వడ్లు కొనుగోలు ఖచ్చితంగా ధర్మారం చేయాలి. ఇవి ఉన్నచుకోలేదు, ఖచ్చితంగా కావాలి. వడ్లు కొనుగోలు చేసినాక ఎట్టి పరిస్థితి.